ద్రవాభిసరణము ద్రవాభిసరణం అనగానే మనకు ముందు ఒక మొక్క కణం గురించి పరిశీలిద్దాం. ఒక మొక్క లోపల ఒక కణాన్ని పరిశీలించినట్లయితే ఒక కణ త్వచాన్ని కలిగి ఉండే కణ కవచాన్ని కూడా కలిగి ఉంటుంది. కణత్వచము కణకవచము కణత్వచము కణకవచం అనేటటువంటి రెండు నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఈ కణత్వచం అనేటటువంటిది చాలా పలచనైనటువంటి నిర్మాణముగా పేర్కొనవచ్చు. కనకవచం అనేటటువంటిది మందమైనటువంటి నిర్మాణంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దెన్ నెక్స్ట్ కేంద్ర భాగంలో పెద్ద పరిమాణంలో ఉండేటటువంటి రిక్తికను కలిగి ఉంటుంది. ఇది కణరసమును ఏర్పరచుకొని ఉండేటటువంటి నిర్మాణం రిక్తిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇట్లా ఈ మూడు నిర్మాణాల లోపల కణత్వచమా కనకవచమా రిక్తికనా ద్రవాభిసరణ ప్రక్రియలు అంట నీరు ఒక కణములో నుండి ఇంకొక కణములోకి విసరణ చెందేటటువంటివి నిలిపివేయబడము జరుగుతుందా ఏ కణ భాగాలు మనకు నిర్దేశించబడతాయి అనేటటువంటి విషయాలను తెలుసుకోవడానికి ద్రవాభిసరణ అనేటటువంటిది సహాయపడుతుంది. ఇందులో ముఖ్యంగా కణకవచం అనేటటువంటిది అన్ని పదార్థాలకు నీరు కావచ్చు ఖనిజ పోషకాలు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు ఇంకే పదార్థాలు వచ్చినప్పటికీ కణకవచం అనేటటువంటిది ఎలాంటి ఆపుదలను చేయడం అంటే వాటి వచ్చేటటువంటి అణువులను లోపలికి పంపించకుండా ఆపుదల చేసేటటువంటి వ్యక్తిత్వము ఉండదు. అంటే అన్ని లోపలికి రానేస్తుంది ఏది కణకవచం. కానీ కణము లోపల కేంద్ర భాగంలో పెద్ద పరిమాణంలో ఉండేటటువంటి రిక్తిక ఇది అనేక పరిమాణంలో ఎక్కువ పరిమాణంలో కణరసముతో నిర్మితమైనటువంటి నిర్మాణమే రిక్తిక. కణము లోపల కేంద్ర భాగంలో విపరీతమైనటువంటి ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటుంది. దెన్ నెక్స్ట్ రిక్తికకు వెలుపల వైపుల కణకవచానికి లోపల వైపుల కణత్వచాన్ని కలిగి ఉంటుంది. ఈ కణత్వచము రిక్తిక అనేటటువంటిది వివిధ రకాల అణువులకు అపారగమ్యతను ప్రదర్శిస్తుంది. అంటే పారగమ్యత్వచాల వలె పనిచేస్తుంది. అంటే ఆ పారగమ్యత్వచాల వలంటే ఏ అణువులను అయితే లోపలికి రానియాలి ఏ అణువులను అయితే బయటికి పంపించాలి అనేటటువంటి నిర్దేశకత మొత్తము కణత్వచము మరియు రిక్తికలే నిర్దేశించబడడం జరుగుతుంది. అంటే మనం దీని గురించి ద్రవాభిసరణం ఎట్లా పనిచేస్తుందంటే భేదక పారగమ్యత అంటే ఇప్పుడు కణత్వచము మరియు రిక్తిక ఎట్లా కణత్వచము ఒక భేదక పారగమ్య త్వచం వల్లే పనిచేస్తుంది. అంటే భేదక పారగమ్య త్వచాల గుండా పదార్థము ఒక గాఢతలో నుండి ఇంకొక గాఢతలోకి విసరణ చెందేటటువంటి ప్రక్రియనే ద్రవాభిసరణముగా పేర్కోవడం జరుగుతుంది. ద్రవాభిసరణం అంటే ఒక భేదక పారగమ్య త్వచాల గుండా ఆ గాఢతా ప్రవణతకు వ్యతిరేక దిశలో అణువులు అనేటటువంటివి విసరణ చెందేటటువంటి ప్రక్రియనే మనము ద్రవాభిసరణముగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ శక్తి వినిమయం అనేటటువంటిది జరగదు. శక్తి యొక్క వినిమయం అనేటటువంటిది జరగదు. అంటే ఆ యొక్క నిష్క్రియ ప్రక్రియ ద్వారా మాత్రమే అణువులు భేదక పారగమ్యతో చాలా గుండా ప్రయాణించబడడం జరుగుతుంది. అంటే ఒక మొక్క లోపల కణాలు చెలించాలంటే ఈ ద్రవాభిసరణ శక్మము పీడన శక్మాలు అనేటటువంటి ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చు. ఇందులో మనము ప్రయోగశాలలో నేర్చుకునేటటువంటిదే పొటాటో ఆస్మోసిస్. ఆ పొటాటో ద్వారా అంటే ఆలుగడ్డను త్వచాల గుండా షుగర్ ద్రావణ అంటే గాఢతా విభేదాలకు అనుగుణంగా అంటే అధిక రసాయన శక్మము కలిగినటువంటి ప్రదేశములో నుండి భేదక పారగమ్య త్వచాల గుండా అల్ప రసాయన శక్మము కలిగినటువంటి ప్రదేశములోకి విసరణ చెందేటటువంటి అంటే రసాయన పదార్థాలు ఆ అణువులు విసరణ చెందేటటువంటి ప్రక్రియనే ద్రవాభిసరణం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పొటాటో ఆస్మోసిస్ ద్వారా ఒక బీకర్లో వాటర్ తీసుకోండి, ఇంకొక చిన్న పొటాటోను ఈ విధంగా అంటే ఆలుగడ్డను ఈ విధంగా చిన్నగా కట్ చేసి ఇందులో షుగర్ అంటే చక్కెర ద్రావణమును ఉంచినట్లయితే ఇక్కడ చక్కెర ద్రావణము ఇక్కడ శుద్ధమైనటువంటి నీటిని ఉంచాలి. ఈ ప్రదేశం లోపల శుద్ధమైనటువంటి నీటిని ఉంచినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి చక్కెర ద్రావణం ఇక్కడికి రావడము ఇక్కడ ఉండేటటువంటి నీటి అణువులు ఇక్కడికి రావడం ఫలితంగా ఆ పొటాటో లోపల నీటి మట్టం అనేటటువంటిది ఇక్కడ నుండి ఇక్కడికి పెరుగుతుంది. అంటే నీటి మట్టము పెరుగుతుందంటే రసాయన శక్మం అనేటటువంటిది తగ్గిపోయింది. ఇక్కడ
రసాయన శక్మము, నీటి యొక్క రసాయన శక్మము తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వివిధ గాఢతల వద్ద అణువులు అనేటటువంటిది సమతుల్యమయ్యేంత వరకు ఆ పరమాణు లోపల ఆ పరిమాణం లోపల అంటే గాఢత ప్రవణతలు రెండు సమానమైనంత వరకు ఆ అణువులు అధిక గాఢత కలిగినటువంటి ఆ రసాయన శక్మం కలిగినటువంటి పదార్థాలు అల్ప రసాయన శక్మం కలిగినటువంటి భాగం వైపుకు చెల్లించడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే సమానమైపోతుందో ఆటోమేటిక్గా నిలిపివేయబడుతుంది. అంటే అక్కడ ఏమైనా శక్తి ఉపయోగించినమా, ఏమైనా కరెంటు పెట్టినమా, ఏదైనా ఎనర్జీ ఇచ్చినమా, అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా వాతంటలు అవే ఒక సమతాస్థితిని నెలకొల్పుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇది జరగాలంటే భేదక పారగమ్యతో చాలుగా పొటాటో అనేటటువంటిది ఉపయోగించబడడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ద్రవాభిసరణ శక్మంలో ఒక తిసిల్ గరాటు ప్రయోగం అనేటటువంటిది ఉంటుంది. ఒక గరాటను ఉపయోగించి కోడిగుడ్డు లోపల ఉండేటటువంటి వెలపలి పొర వెలపలి పొరను ఎట్లా తీసుకున్నారంటే కోడిగుడ్డు లోపల ఉండేటటువంటి వైట్ తెల్లది పచ్చది సొనను తీసేసిన తర్వాత ఆ గుడ్డు యొక్క మొత్తం పొరను హెచ్సిఎల్ అంటే అల్ప గాఢత కలిగినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లములో ఒక వన్ అవర్ ఒక గంట సేపు ఉంచిన తర్వాత ఆటోమేటిక్గా వెలుపలి పొరలు అనేటటువంటి కరిగిపోయి లోపల కణత్వచం అనేటటువంటి మెరుగుతుంది. ఆ మిగిలినటువంటి త్వచమే భేదక పారగమ్య త్వచముగా పనిచేస్తుంది. భేదక పారగమ్యత్వచంగానే మిగిలిపోతుంది, అది భేదక పారగమ్యత్వచంగా పనిచేస్తుంది. ఈ విధంగా భేదక పారగమ్యత్వచాన్ని ఈ విధంగా మనం ఈ యొక్క గరాటుకు కట్టివేయడం జరిగింది. ఇక్కడ గాఢతలను ఇక్కడ షుగర్ సొల్యూషన్ను తీసుకున్నాము, దెన్ నెక్స్ట్ ఇక్కడ శుద్ధమైనటువంటి నీటిని తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఈ యొక్క అణువులు భేదక పారగమ్యత్వచాల గుండా నీరు లోపలి వైపుకు విసరణ చెందుతూ అధిక గాఢత కలిగినటువంటి రసాయనాలు వెలుపలి వైపుకు రవాణా చెంది సమతుల్యతను ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ నుండి ఇక్కడికి అంటే నీటి మట్టం ఇక్కడనే ఉండే, ఇక్కడ నుండి ఇంత పైకి నీటి మట్టం అనేటటువంటిది పెరిగింది. కనుక ఈ పెరిగినటువంటి ప్రక్రియకు ముఖ్యమైనటువంటి కారకం ఏంటంటే మనకు ఈ యొక్క భేదక పారగమ్యత్వచమే సహకరించిందని చెప్పవచ్చు. ఇందులోపల మనం ఎంతో కొంత శక్తిని తిసిల్ గారాటుకు ఒక శక్తి ప్రవాహాన్ని ఉంచినప్పుడు ఒక పిష్టిని ఆంతరికం ద్వారా నెట్టబడినప్పుడు ఆ యొక్క నీటి మట్టం అనేటటువంటిది పెరగకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో సమతుల్యం కాకుండా నిలిపివేయబడుతుంది. దానిని ద్రవాభిసరణ పీడనముగా పేర్కొంటారు. అంటే ఎంత పీడనమైతే ఉపయోగించినమో ఆ పీడనాన్ని ద్రవాభిసరణ పీడనముగా పేర్కొంటారు. అంటే ఆ సమతుల్యత ఏర్పరచడానికి ఉపయోగపడేటటువంటి ద్రవాభిసరణ శక్మము లోపల ఆ ద్రవాభిసరణ శక్మానికి సమతుల్యం ఏర్పడ్డప్పుడు ఆ శక్మము ఒక నిర్దిష్టమైనటువంటి గాఢతల వద్ద విభేదించబడాలి. అంటే ఎంతో కొంత శక్తిని లేదా పీడనాన్ని ప్రయోగించబడ్డప్పుడు పైనుండి పీడనము పెట్టినం, పీడనాన్ని ప్రయోగించబడినప్పుడు ఆ ఉపయోగించబడేటటువంటి శక్తి ఎంత ఉపయోగించడమో దాన్ని ద్రవాభిసరణ పీడనముగా పేర్కొవడం జరుగుతుంది. ఇట్లా ద్రవాభిసరణ పీడనమును, ద్రవాభిసరణ శక్తిని, ద్రవాభిసరణ శక్మమును ఈ విధంగా విభేదించి గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది.